Thank you, K.S. Ramaro. Please come onto the stage, talk few words, and then you can release. You will be releasing the first scene. అవును, ఎవరు చప్పట్లు కొట్టడం లేదు ఏంటి? ఎవరైతే చప్పట్లు కొట్టడం లేదో వాడు ఇంట్లో సంసారం చేయటం లేదనమాట. ఇక్కడికే చప్పట్లు కొట్టలేని వాడు ఇంట్లో ఏం సంసారం చేస్తాడండి? గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియాకి మరో నమస్కారం. ఈ దుప్పట్లో మిన్నాగు ఆయన నవలు రాసినప్పుడే చదివాను. ఆ కథకి ఈ కథకి తేడా చాలా, అసలు సంబంధం లేదనుకోండి. కానీ సినిమా చూసిన తర్వాత నవలు చదివితే ఎంత సాటిస్ఫై అయ్యానో సినిమా చూసిన తర్వాత కూడా అంతే హ్యాపీగా అనిపించింది. ఇది వేరే కథ, అది వేరే కథ, అయినా కూడా చాలా బాగా తీశాడు ఆయన. ప్రజెంట్ సిచ్యువేషన్స్కి, సమకాలీన పరిస్థితులకి అద్దం పట్టే చిత్రాన్ని ఆయన చాలా చక్కగా, చాలా చిన్న బడ్జెట్లో, చాలా, అంటే చిన్న బడ్జెట్లో అని ఎందుకంటున్నానంటే, ఆయన ఏ సినిమానైనా చిన్న బడ్జెట్లో చేయటం గురించి ఆలోచించగలిగే ఆ టెక్నికల్ కంపాక్ట్నెస్ చాలా ఎక్కువ ఉన్న మనిషి ఆయన. ఎటువంటి ఇది ఇచ్చిన ప్రొడ్యూసర్ ఎంత తక్కువ చిన్న చిన్న సదుపాయాలు సమకూర్చినా కూడా దాంతోనే అడ్జస్ట్ అయ్యి ఎఫెక్టివ్గా స్క్రీన్ మీదకి తీసుకురాగలిగే టెక్నీషియన్ ఆయన. సో ఆ సినిమా, ఆ కథ రాసుకోవటమే కాదు, సినిమా తీయటం కానీ, ప్రొడ్యూసర్ని ఆలోచించడం కానీ, ఆ సినిమా చూస్తే మీకు అనిపించదు అది బడ్జెట్ సినిమా అని. అంత బాగా వీరేంద్రనాథ్ తీశారు. ప్రస్తుతం ఉన్న కాంటెంపరీ యూత్ టెక్నీషియన్స్ అందరిలోకి ఆయన సీనియరే అయినా కూడా వాళ్ళందరిలోకి అడ్వాన్స్డ్ థింకింగ్తో చేయగలిగే మంచి టెక్నీషియన్, మంచి క్రియేటివ్ రైటర్. అటువంటి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో వచ్చిన దుప్పట్లో మిన్నాకు మేమంతా చూసాం ఇంతకుముందే. చాలా బాగుంది, చాలా బాగా తీశాడు ఆయన. రేపు ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో, రోజు మీడియాలో వస్తున్న సిచ్యువేషన్సే ఆయన సినిమాలో ఉన్నాయి. అది ఎప్పుడో రాసుకున్న కథ, ఎప్పుడో తీసిన సినిమా. ఆ సినిమా మీ ముందుగా అతి త్వరలో రాబోతుంది. తప్పకుండా మీరు ఆదరిస్తారని, మీకు నచ్చుతుందని నమ్ముతూ, మీడియాని మరొకసారి ఇట్లాంటి చిన్న సినిమాలని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ముఖ్యంగా మీకుంది. ఎందుకంటే పెద్ద సినిమాకి పెద్ద హీరో ఉంటాడు, పెద్ద బడ్జెట్లు ఉంటాయి, పెద్ద పబ్లిసిటీ జరుగుతుంది. ఇటువంటి సినిమాలకి అంత బడ్జెట్లు ఉండవు, అంత హీరోలు ఉండరు. ఆ వీరేంద్రనాథ్ గారు ఒక్కడే దీనికి హీరో, దర్శకుడు అని ఆయనే. కాబట్టి దయచేసి ఈ సినిమాని బాగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ వీరేంద్రనాథ్. ఫస్ట్ సీన్ ప్లీజ్ ఆన్ ప్లీజ్. వెంటనే సార్ ఇంటర్వ్యూ చేయడం, అజయ్ గారు మాట్లాడడం, అజయ్ గారు ఒకే సిట్టింగ్లో ఇంటర్వ్యూ చేసి అమ్మాయిని ఫైనల్ చేశారు. రియల్లీ ఆసమ్ యువర్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ద మూవీ యాజ్ ఏ పర్సనల్ ఎవిడెన్స్ అండ్ ఇట్స్ ఫెంటాస్టిక్, నైస్ వీ గాట్ యూ ఆన్ ద బోర్డ్. థ్యాంక్ యూ చిరాశ్రీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ లైక్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్ చిరాశ్రీ, కెన్ ఐ? One more mic. Nowadays we hear, in the recent days we could hear there is a movement. Yes. It's a Me Too movement. Oh yeah. I think on many platforms it was a big discussion. And like, have you faced that kind of any harassment like that Me Too movement in this cinema, during this cinema time? Yes. My God, you faced Me Too harassment in this movie? Yeah. Sure. I never expected this. I'm sorry. I know from whom you experienced. Who harassed you? The director. Sir, it's fantastic to hear. Great to hear. At the age of 72, you started still. My goodness. No. No. You so has he proposed you? No, you told harassed, right? Harassed? Yeah, so he harassed me for every shot, every dialogue. Oh my goodness, thanks God. That's what I meant. But I was talking about Me Too, I was in that mood when you said... No, really not. No. Okay, fine, Chirasi, with an opening, just you can have a few words. Good morning, everyone. Firstly, I would like to thank my producer and director, sir, And a special thanks to Chiranjeevi ji for giving me this opportunity. I had a wonderful time working with the crew. Everyone was really supportive. My co-stars, Vishwajit, Naveen, and Ajay sir. Everyone have helped me a lot. So thank you so much. And the movie will be hitting the theater soon. Please do watch and keep supporting. Thanks for the media people for being a part of this event. Thank you. Okay, thank you. Heroine kuda chaala baaga chesindi. Ma guru garu chaala baaga direct chesaru. Ippudu jarugutunna parinamalu etla mee anni andariki meeku telusu. Ippudu release cheste correct ga connect avutundi film. Andukane plan chesinattunnaru. Very good sir. వీరేంద్రనాథ్ గారి నవల్స్ 12 నవల్స్ నేను డైరెక్ట్ చేశాను. 12 ఆల్మోస్ట్ హిట్స్. ఒక మాట చెప్పదలుచుకున్నాను అంటే నేను వేరే సినిమాలు కూడా చేశాను, బట్ డిఫరెంట్ ఫిలిమ్స్ ఆ రోజుల్లో ఒక అభిలాష కానివ్వండి, ఛాలెంజ్ కానివ్వండి, ఇలాంటి సినిమాలు చేయబట్టే కొంచెం ఈ డైరెక్టర్ డిఫరెంట్ ఫిలిమ్స్ కూడా చేయగలడు అనే పేరు వచ్చింది నాకు. థ్యాంక్ యూ సార్. మీరు నాకు అన్ని విధాలుగా సహకరించినందుకు, 12 కథలు నాకు ఇచ్చినందుకు, 12 సూపర్ హిట్లు చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని, ఆడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇది మా హోమ్ లాగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కెఎస్ రామారావు గారు ఆ బ్యానర్లోనే నేను డైరెక్టర్ అయ్యాను. ఆ బ్యానర్లో చేసిన సినిమాలన్నీ నేను వర్క్ చేశాను. అలాగే మా గురువుగారు కోదండరామరెడ్డి గారు, అలాగే గురువుగారు వీరేంద్రనాథ్ గారు, మేమంతా కలిసి పనిచేసాం. కాబట్టి మాకు ఎలా ఉందంటే ఏదో నా సొంత ఇంట్లో ఫంక్షన్ లాగానే ఉంది. యాజిటీజ్గా అనమాట. అందరూ కావాల్సిన వాళ్ళు, అందరూ గురువుగారు. చాలా హ్యాపీగా ఉందన్నమాట నేను దీంట్లో పాల్గొనటం. పోతే దుప్పట్లో మిన్నాగు అంటేనే ఒక ఇంట్రెస్ట్ ఉంది దాంట్లో. ఏంటి మిన్నాగు పాము ఒక దుప్పట్లో ఉంది, కానీ అది మనకు తెలియదు. దుప్పట్లో ఉన్న పాము మనకు తెలియదు. మన పక్కనే ఉంటుంది, మన ఇంట్లోనే ఉంటుంది. ఆ దుప్పటి మన ఇంట్లోనే ఉంటుంది, కానీ ఆ దుప్పట్లో మిన్నాగు ఉందనేది, పాము ఉందనేది మనకు తెలియదు. తెలిసిందనుకోండి, తెలిస్తే ఏం చేయాలి, దాన్ని ఎలాగలా బయటికి రప్పించేసి దాన్ని చంపడం ఏది చేయాలి. సో ఆ రప్పించడానికి, ఆ దుప్పట్లోంచి రప్పించడానికి చేసిన ప్రయత్నమే ఈ దుప్పట్లో మిన్నాగు. అంటే అది బయటకు రావాలంటే ఎలా చేయాలి, ఏదో సామెత ఉంది కదా, కలువులో కానీ ఇది ఉండేటట్లయితే పొగ పెడితే బయటకు వస్తుందని చెప్పనేసి, అలాగా దాన్ని ఎలా బయటికి రప్పించారు, ఎలా కనుక్కున్నారు అనేది మెయిన్ పాయింట్. అది టైటిల్లోనే ఉంది. ఇకపోతే ఎందుకంటే డైరెక్షన్ సరే అందరూ చేస్తారు, డైరెక్షన్ అంతా ఉంటుంది. ఎస్పెషల్లీ వీరేంద్రనాథ్ గారితో ఏంటంటే అది ఇక క్రియేషన్ అనేది ఒక ఓషన్. అది వస్తూనే ఉంటుంది అన్నారే. నాకు వచ్చిన అనుమానాలు ఎవరికి రావని చెప్పనేసని, కానీ ఎందుకంటే ఇప్పుడు ఈ రాత్రికి ఓ సీన్ ఓకే అనుకున్నాం అనుకోండి, రేపు మార్నింగ్ షూటింగ్ చేయాలని మళ్ళీ రాత్రిపూట ఇంకొక ఐడియాతో వచ్చేస్తారు, మళ్ళీ దాని గురించి డిస్కషను, మళ్ళీ పొద్దు. గౌరవనీయులు కోదండరామరెడ్డి గారికి, మిత్రుడు దశరథ్ గారికి, మిగతా మిత్రులందరికీ, మీడియా వారికి, మా డైరెక్టర్ యండమూరి వీరేంద్రనాథ్ గారికి, మా ప్రొడ్యూసర్ చాలపల్లి అమర్ గారికి, చిరంజీవి గారికి నమస్కారాలు. ఈ సినిమాలో నాకు అవకాశం ఎలా వచ్చిందో వీరేంద్రనాథ్ గారు చెప్పారు. ఆయన డైరెక్ట్ చేసిన మొట్టమొదటి సినిమా నుంచి ఆయన చేసిన సీరియల్స్లో కూడా ప్రతి దాంట్లోనూ ప్రధాన పాత్ర నాకు ఇస్తూనే ఉన్నారు. దానికి న్యాయం చేస్తూనే ఉన్నాను. ఈ సినిమా కూడా చాలా ఆశ్చర్యంగా వచ్చింది. అవకాశం వచ్చింది. వెళ్ళిన తర్వాత బాగా నన్ను కన్నడ సినిమా లేకపోతే ఇంకొక తమిళ సినిమానో ఇంకొక ఇది సినిమానో అనే భావన లేకుండా నన్ను చాలా బాగా తీర్చిదిద్దారని అనిపిస్తుంది నాకు. ప్రతి నటుడికి ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. దాదాపుగా 200-300 సినిమాలు చేసి ఉంటాను నేను. అనేక మంచి పేరు తెచ్చిన సినిమాలు ఉన్నాయి, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉన్న సినిమాలు ఉన్నాయి. అందులో 2. మొట్టమొదటిది మాతృదేవోభవ. మాతృదేవోభవ క్యారెక్టర్ ఈ రోజు కూడా ప్రజలందరూ గుర్తుపెట్టుకుని వచ్చి, నాయన నువ్వు సమాజానికి ఇలాగే ఉండి ఇలా సాయం చేస్తుండని కాళ్ళకి దండం పెట్టిన ఆడవాళ్ళని నేను చూశాను. చాలా దండం పెట్టాను వాళ్ళందరికీ. అంత 40 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళ హృదయంలో ఆ సినిమా నిలిచిపోయిందని అందులో నేను ఒక మంచి వేషం వేశానండి. 2వది నాకు మళ్ళీ ఇదే సినిమా. ఇది దేశభక్తి గల ఒక ముస్లిం క్యారెక్టర్. అది దాన్ని డిజైన్ చేయటమే డైరెక్టర్ గారి యొక్క గొప్పతనం. మనం చేసింది ఎట్లా ఉన్నా. నా పేరు అమర్ ప్రసాద్ అండి. 92 నుంచి నేను ప్రొడక్షన్ ఫస్ట్ షార్ట్ ఫిలిం దూరదర్శన్తో గురుగారితో తీశాను. ఆ తర్వాత 100 డాక్యుమెంటరీస్ స్టేట్ గవర్నమెంట్వి, సెంట్రల్ గవర్నమెంట్వి. నేను యాడ్ ఫిలిం మేకింగ్లో ఉన్నాను. ఫస్ట్ టైం మా బ్యానర్ చిరంజీవి క్రియేషన్స్ మీద ఫస్ట్ టైం ఫిలిం చేస్తున్నాను. ఇది మా మదర్ పేరు మీద 92లో నేను పెట్టాను సార్. డాక్యుమెంటరీస్ అవి చేస్తుంటాను, యాడ్ ఫిలిమ్స్ అవి చేస్తుంటాను, అలాగే ప్రింటింగ్ మీడియా వర్క్స్ అవి చేస్తుంటాను. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు కోదండరామరెడ్డి గారికి, అలాగే అజయ్ గారికి, హీరోయిన్ చరశ్రీ, మా మిత్రుడు దశరథి గారికి, సుబ్రాయ శర్మ గారికి, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యండమూరి వీరేంద్రనాథ్ గారికి ఎంతో థ్యాంక్స్ సార్. ఈ సినిమాని మీ మీడియా మిత్రులందరూ ఎక్కువ ప్రమోట్ చేసి చాలా తక్కువ బడ్జెట్లో తీసాం, చాలా తక్కువ టైంలో తీసాం. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ సినిమాని మీరందరూ ప్రమోట్ చేస్తే కనుక ఇంకా మైలేజ్ వస్తుంది. మీరందరూ కోఆపరేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే కాలేజ్ టైంలో ఈ పోస్టర్స్ ఇవి ఇంటర్మీడియట్ అభిలాష, కోదండరామరెడ్డి గారు, యండమూరి వీరేంద్రనాథ్, లోక్ సింగ్, ఆ పోస్టర్స్ అవి చూసినప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యేవాడిని. నేను కూడా మీడియా లైన్లో, ఫిలిం లైన్లోకి వచ్చి గురువుగారిని ఒకసారి చూడాలనుకున్నాను. తర్వాత ఆ కాలక్రమంలో 92లో సార్ని కలవటం, నేను కుంచెరఘు సార్ రాసిన టెలిఫిలింలో యాక్ట్ చేశాము. ఆ తర్వాత నేను ప్రొడక్షన్ సార్తో చేసి 6 సార్లు నంది అవార్డ్స్ వచ్చినాయి మేము చేసిన డాక్యుమెంటరీస్కి. ఈ సినిమాని కూడా మీ అందరూ ఆదరించి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. I saw him. I thought he'll be like really strict, and I was really scared when I saw him first. But he was totally opposite. He's very sportive, and every shot he used to crack a lot of jokes, and we used to have a lot of fun while shooting with him. And I have to tell about my favorite scene, which is the last climax, where the daughter will meet her father. I was really emotional for that scene. I think sir just told about that scene. So that is one of my favorite scene from the movie. What about undressing yourself? Okay, there is one scene where I have to undress myself, and there is some dialogue of Naveen. I don't remember the dialogue actually. Breakfast. Ha, give me the breakfast. Yeah. So. Lunch or do breakfast to me. Ha, yeah, that was the dialogue. And sir used to make lot of fun for Naveen also. Like there was one scene where he'll be walking. So sir was like, "Why you're walking like a female? Walk like a male." And we used to always make fun of him. Like daily, we used to make fun of him. And even Vishwajit, we used to have lot of fun. So it was a very good experience working with sir. Ma last, inko 2 days lo shooting avutundanaga. మా ఫస్ట్ అనుకున్న హీరోయిన్కి పెద్ద పిక్చర్ వచ్చి వెళ్ళిపోతే వీవరి పెల్మెల్, ఏం చేయాలో అర్థం కానప్పుడు మిత్రుడు చిరంజీవి, ఇప్పుడే ఒక సినిమా చూశాను, అతడే ఆమె అయితే అందులో హీరోయిన్ బాగుంటుందంటే నా వైఫ్కి చెప్పాను, కింద ఒక చీర రెడీగా ఉంచు, ఆ అమ్మాయి ఓకే అయితే చీర ఇచ్చేసి పంపించు, కింద పంపిస్తాను, ఓకే అవ్వకపోతే నేను కట్టుకుంటాను అన్న లెవెల్లో చెప్పాను. దెన్ విత్ ఇన్ 5 minutes మై కో డైరెక్టర్ అజయ్ కుమార్ సెడ్, షీ ఈజ్ గుడ్, ఓకే, అప్రూవ్ హర్. దెన్ ఐ డిడ్ నాట్ ఈవెన్ ఇంటర్వ్యూ హర్. అసలు ఆమెతో మాట్లాడలేదు నేను. మా అజయ్ ఓకే చేస్తే నాకు ఓకే అని చెప్పి, అమ్మ కిందకి వెళ్ళు, నీకు సర్ప్రైజ్ ఉంటుంది అని చెప్పాను. ఆవిడ కిందకి వెళ్ళేసరికి మై వైఫ్ వాజ్ రెడీ విత్ ఎ శారీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ శారీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ అందరికీ నమస్కారం అండి. మా గురుగారు తీసిన ఈ సినిమా కోసం వచ్చి ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు. నేను ఈరోజు ఇక్కడ దాకా వచ్చానంటే ఏకైక వ్యక్తి కారణం, అది యండమూరి గారు. ఆయన రాసిన పుస్తకాలు ఎంత ఇన్స్పైర్ చేశాయనంటే, చాలా పూర్ కండిషన్స్లో ఉండేది పరిస్థితి, బట్ బాగా పుస్తకాలు చదివేవాడిని. అది గురుగారు పుస్తకాలు ఇచ్చిన ఇన్స్పిరేషన్తోనే ఈ రైటింగ్ సైడ్ ఇంట్రెస్ట్ వచ్చి, తర్వాత గురుగారి దగ్గర టీవీ సీరియల్స్, తర్వాత సినిమాలు, వాళ్ళ తర్వాత డైరెక్షన్ ఇలా అయింది. గురుగారు ఈ కథ చెప్పినప్పుడు పేట్రియాటిక్ సినిమా అంటే నేను ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ యాక్చువల్గా ఎడ్జ్ ఆన్ సీట్ థ్రిల్లర్లా ఉంటుంది ఈ కథ. అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియనంత ఉత్కంఠంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ పెర్ఫార్మెన్సెస్, సుబ్బరాయ శర్మ గారు, ఆ విశ్వజిత్ అని ఒక టెర్రరిస్ట్ క్యారెక్టరు, హీరో హీరోయిన్స్ అందరు మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్సెస్, ఫైట్స్ ఉంటాయి, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూ కూడా ఎండుకు వచ్చేసకల్నే మనందరికి ఒక అంటే ఇది నా దేశం అనే ఒక అంటే ఎక్స్ట్రాడినరీ పేట్రియాటిక్ ఫీలింగ్ వచ్చి అంత బాగుంటుంది క్లైమాక్స్. ప్లీజ్ అందరూ పాత్రికేయ మిత్రులందరూ దీన్ని ప్రమోట్ చేసి చాలా బాగా చేయాలి. ఇంకొకటి, ఈ సినిమా ప్రొడ్యూసర్ నేను టీవీ సీరియల్స్ చేస్తున్నప్పటి నుంచి నాకు మిత్రుడు అమర్. ఈ సినిమాతో పెద్ద ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన అమర్ చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్స్ అల్ వన్. బద్ధకం ఒకటి, ఏమి రాయాలో తెలియకపోవడం ఒకటి, బట్ అది అందులో ఏమి రాయాలని నా బద్ధకాన్ని దాటి ఏదో రాయాలనిపించింది. చాలా పెద్ద ఉత్తరమే రాశాను. ఆ విషయాన్ని మరో 10 ఏళ్ల తర్వాత ఎప్పుడో మేము చెన్నైలో దొంగమూడి సినిమా టైంలో కలుసుకున్నప్పుడు చెప్పాను. అప్పటి నుంచి మా ఇద్దరికి చాలా ఆత్మీయమైన అనుబంధం పెనవేసుకుంది. వీరేంద్రనాథ్ చాలా మంచి రచయిత, చాలా పుస్తకాలు రాశారు. ఇలాంటి విచిత్రమైన మాటలు అంటే బాగుండదు, ఎందుకనంటే ఆయనకి తెలుగు తెలిసిన వాళ్ళందరూ కూడా తెలుగులో కాస్త అక్షరాలు నేర్చుకున్నాం. అందరికీ కూడా ఆయన గత 4 తరాలుగా ఆయన తెలిసిన వ్యక్తి. అంతేకాక సినిమా లోకంలో చాలామంది నిర్మాతలు, దర్శకులు, కథానాయకులు కూడా ఆయనకి అభిమానులు. ఆయన విద్య వల్ల సినిమా రంగంలోకి వచ్చాడా, లేకపోతే ఆయన అభిమానులు సినిమా రంగంలో ఉండడం వల్ల లాక్కొచ్చారో తెలియదు, అది రెడ్డి గారు చెప్పారు, కోదండరామరెడ్డి గారు. ఈయనంటే చాలా ఇష్టం అందరికీ. ఆ ఇష్టానికి కారణం సరే, ఆ కాలంలో విమర్శించడం బాగానే ఉంటుంది. ఎవరైనా ఏదైనా ఒక మంచి పని చేస్తే తిట్టేవాళ్ళు చాలామంది ఉన్నప్పుడు, పొగిడేవాళ్ళు చాలామంది ఉన్నప్పుడు మధ్యలో కొంచెం మనం ప్రత్యేకత తెచ్చుకోవాలంటే తిట్టేవాళ్ళలో ఉండాలి, వాళ్ళు కొద్దిమంది ఉంటారు కాబట్టి. ఈ భూతాలు దెయ్యాల గురించి రాస్తాడు, ఈ విధంగా కూడా పాపులర్, అంటే పాపుల మధ్య కూడా బాగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన శైలి ఒక విలక్షణమైన శైలి, అది ఫిక్షన్ అయినా నాన్ ఫిక్షన్ చదవాలనుకున్న వాళ్ళకు కూడా పనికొస్తుంది, అది నాన్ ఫిక్షన్ అయినా ఫిక్షన్ చదవాలనుకున్న వాళ్ళకు కూడా పనికొస్తుంది. ఆయన రాసిన విజయానికి ఆరోమెట్టుకి ముందు మాట రాస్తూ నేను అదే రాశాను. ఆయన రాసిన వాక్యాలు అంటే గబగబా పరిగెత్తకంటే పరిగెట్టించేస్తాయి, కానీ ఆగి 2 లైన్ల మధ్య ఉన్నటువంటి సైలెన్స్ ఉంటుందో సైలెన్స్ చదవండి. ఆయన చెప్తున్న దాని వెనకాల చెప్పాలనుకున్నది వేరే ఉంటుంది. సో ఒక కథని వేగంగా నడిపించడమే కాదు, ఆ కథ వెనకాల ఒక అవసరమైనది ఉంటుంది, చదువురికి అవసరమైనది ఉంటుంది. ఆ అవసరమైన తెలుసుకోవటం కోసం కుతూహలం ఒక్కటే ఉంటే, అంటే ఉదాహరణకి విక్రమార్కుడు ఏం కథ చెప్తాడు, బేతాళుడు ఏం కథ చెప్తాడు, దానికి విక్రమార్కుడు ఏం సమాధానం చెప్తాడు అన్నదే మనం చూసినట్లయితే కుతూహలం ఒకటే ఉంటుంది. కానీ బేతాళుడు చెప్పే కథలో కూడా జీవితానికి సంబంధించిన ఏదో ఒక విషయం ఉంటుంది. అందువల్లనే విక్రమార్కుడు ఎప్పుడు కూడా సమాధానం చెప్పకుండా ఉండలేకపోయాడు. ఎందుకని అంటే జీవితం ఎన్ని ప్రశ్నలు వేస్తుందంటే, నిజంగా ఎదుర్కోదలుచుకుంటే ఒక ప్రశ్నకి సమాధానం చెప్పలేం, కానీ తప్పించుకు బతకాలంటే ప్రతి ప్రశ్నకి ఏదో ఒక సమాధానం చెప్పేయగలం మనం తెలివితేటలతో. ఇప్పుడు జరుగుతున్నది అదే. బతకాలి అంటే నిజమైన ప్రశ్నలు ఫేస్ చేయాలి, బతికేయాలి అంటే ఏదో ఒక సమాధానం చెప్పేసుకోవచ్చు. అందుకనే బేతాళ కథలు ఎప్పటికీ తెవలవు. ఒరిజినల్గా రాసినవాడు కూడా 21 కథలు రాశాడు. రాసినవాడు తాపత్రయం ఏమిటంటే, బాగా ఇంట్రెస్టింగ్గా చెప్పినప్పుడు కూడా ఒక కథ మొదలుపెట్టిన తర్వాత ముగించాలి కదా, ఎంతసేపు ఆగుతాడు పాపం అక్కడ? వీడు వెళ్ళాలి, మళ్ళీ మాంత్రికుడికి ఏదో చెయ్యాలి, సేవాన్ని తీసుకెళ్ళాలి, ఆ మాంత్రికుడికి ఇంకేదో చేయాలి, ఇంకేదో చేయాలి, ముగింపుకి వెళ్ళాలి. ఆయన మధ్యలో ఉన్నాడు. కానీ మధ్యలో ఉన్న తర్వాత అతని పాఠకులు ఏం చేశారంటే, మేము ఇక్కడి నుంచి కథలను మళ్ళీ మళ్ళీ చెప్తుండు, మేము సమాధానం చెప్పలేని కథను ఒకటి చెప్పు, అప్పుడే మేము కిమ్మనకుండా ఉంటాం, అప్పుడే ముందుకెళ్తుంది కథ. అలా చెబుతూనే ఉన్నాడు, అనంతంగా చెబుతూనే ఉన్నాడు. చందమామలు చెబుతున్నాడు, ఈయన కూడా బోళ్ళు కథలు చెప్పాడు, చెబుతూనే ఉన్నాడు. దాని వెనకాల మనం తెలుసుకోవాల్సిన రహస్యం ఏంటంటే, ఏదో ఒక సమాధానం తడుస్తుంది తప్పించుకోవడానికి. అట్లీస్ట్ తెలుసును అని అనుకుంటాం, ఆ తెలిసింది చెప్పకపోతే తల పగిలిపోతుందేమో అని భయం. చచ్చినట్టు చెబుతాం, భుజాల మీద ఉన్న బేతాలను మళ్ళీ చెట్టు ఎక్కేస్తాడు, సమస్య మళ్ళీ మొదటికే వస్తుంది. సో ఆర్థికపరమైన, రాజకీయపరమైన, వైయక్తికమైన, బౌద్ధికమైన అనేకమైనటువంటి ప్రశ్నలకు సంబంధించిన అనేక పుస్తకాలు రాసిన వ్యక్తి వీరేంద్రనాథ్. అంటే డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు అంటే ఓన్లీ సరదాగా 5 పైసలు 10 పైసలు వేస్తే 50 లక్షలు ఎలా వస్తుందో రాయలే. మీరు గమనిస్తే 3వ పేజీలోనే ఆ 10 లక్షల జోతంలో పోగొట్టేసుకున్నాడు. అసలు 0 నుంచి 50 లక్షలు ఎలా సంపాదించడం దానికి వెళ్ళాడు. సో అక్కడ ఒక సమాజం, ఒక సమాజపు ఆర్థిక స్థితి, దాన్ని ఫేస్ చేయాల్సిన నవల గురించి విశ్లేషణ చేయట్లేదు నేను. అతను రచయితగా ఆయన అంటే నాకు చాలా అభిమానం. ఎందుకు అభిమానం అంటే, ఆమె సీరియస్ రీడర్. నాన్ ఫిక్షన్ అయినా ఫిక్షన్ అయినా నాకు ఏదో ఒకటి పనికి రావాలి, నా ఆలోచనలకి ఇంధనం కావాలి. అంతేకాని ఊరికే ఏదో అయింది, వాళ్ళు వచ్చాడు, వాళ్ళిద్దరూ కలిస్తే నాకేమిటి, విడిపోతే నాకేమిటి, దానివల్ల నా టైం అంతా వేస్ట్ అవుతుంది కదా, నేను దానికోసం చూడను. అలాగే వెన్నెల ఆడపిల్ల అనేది ఒక ఇద్దరు కలవడం కోసమని మొదలుపెట్టిన ఆ నవల వెనకాల ఒక ఒక ఆరాటాన్ని, అంటే ఒక దాని నైరూప్య చిత్రం అంటాం చిత్రకళలో, కవితల్లో కూడా దాని ఇమేజరీ పోయిట్ అంటాం. అంటే దానికి ఒక ఆకారం ఖచ్చితంగా కనిపించదు, స్పష్టంగా ఇద్దరు నాయకులు ఉన్నట్టు కలుసుకో. అలాగా ఆయన చాలా విశిష్టమైన రచయిత. తెలుగులో భూతాలు దెయ్యాలు బట్టి ఆగిపోయాడేమో కానీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.